నందమూరి తారక రామారావు గారి మీద ఎప్పుడైతే ఈ వ్యక్తి చెప్పులు వేయించాడో ఆ చెప్పులు వేయించి ఆ పార్టీని ఆ పార్టీ జెండాని లాక్కున్నప్పుడే తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది. తర్వాత ఉన్న తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు చంద్రబాబు నాయుడు పార్టీ, అది తెలుగు దొంగల పార్టీగా మారింది. అది తెలుగుదేశం పార్టీ కాదు, తారక రామారావు గారు స్థాపించినప్పుడు అది తెలుగుదేశం పార్టీ, ఈరోజు అది తెలుగు దొంగల పార్టీ. ఆ దొంగలు తప్ప ఆ తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఎవరు లేరు. వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, గూడుపుటానీలు ఇటువంటి చేసే వ్యక్తులు ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అనేది ఇటువంటి వ్యక్తులకు అడ్డాగా ఈరోజు మారింది. అసాంఘిక కార్యక్రమాలు చేసే వ్యక్తులు, అసాంఘిక శక్తులు ఈరోజు కులాలని మతాలని ప్రాంతాలని రెచ్చగొట్టి పూటకొక మాట మాట్లాడి పబ్బం గడుపుకునే నీచమైన వ్యక్తులు ఈరోజు ఆ తెలుగు దొంగల పార్టీ, ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.